మెదక్ జిల్లా రామయ్యంపేటలోని భరతమాత మందిరంలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ ఆది జగద్గురువు రేణుకాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ సద్గురు బసవలింగం లింగప్ప స్వామి సంస్థాన మఠం బిచ్చుకొండ నుంచి కొలనుపాక యాదాద్రి జిల్లా సోమేశ్వర ఆలయం వరకు శ్రీ 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 సోమలింగం శివాచార్య మహాస్వామీజీ మరియు మహారాష్ట్ర కర్ణాటక శివాచార్య స్వామీజీల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర రేపు రామయ్యంపేటకు చేరుకుంటుందని తెలిపారు. మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, సంగమేశ్వర్, ఎర్రముత్యాలు, మల్లేశం, రజిత్ కుమార్ తదితర విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సద్గురు బసవలింగప్ప స్వామి సంస్థాన మఠం బిచ్చుకుంద వారు బిచ్చుకుంద నుండి 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 10 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారు. స్వామివారు లోక కళ్యాణార్థం హిందూ ధర్మ రక్షణకై వారు హిందూ ధర్మ రక్షణకై పాటుపడుతున్నారు. వారు పాదయాత్రలో రేపనగా 11 నాడు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఒక్కరు పాల్గొని ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మహాపాదయాత్ర బయలుదేరు 7/3/22 సోమవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రామాయణపేటకు శుక్రవారం నాడు 5 గంటలకు కళ్యాణ శుభవేదికలు చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి వారి ఉపన్యాసం ఉంటుంది, మరియు వారికి ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ కూడా ధర్మ బంధువులందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము.